హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక ఆధార్ కార్డుతో మనం ఎన్ని సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ప్లస్ ఏంటంటే ఆధార్ కార్డ్కి సంబంధించి కొన్ని వేరే విషయాల గురించి కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఒక ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు అని అంటే అది నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొదటి వరకు జియోని తీసుకున్నట్టయితే మనకు 10 సిమ్స్ ఇచ్చింది, తర్వాత దాని పైకి పరిమితం చేసింది. మామూలుగా ఓవరాల్గా నేను యావరేజ్గా చెప్పినట్టయితే మీరు ఒక ఆధార్ కార్డుతో 4 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. ఓకే, సో మీరు అది చూడండి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్కి సంబంధించిన సిమ్స్ తీసుకోవాలనుకోండి, ఎయిర్టెల్కి సంబంధించిన 4 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. అలాగే వోడాఫోన్కి సంబంధించిన 4 తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు ఐడియా కావాలంటే ఐడియాకి సంబంధించి 4 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఒక నెట్వర్క్ సంబంధించి 4 సిమ్స్ తీసుకోవచ్చు. కాకపోతే మనం అన్ని సిమ్స్ యూజ్ చేయం, కాకపోతే అలా తీసుకోవచ్చు. కాకపోతే మీరు మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక రోజు ఒకటే సిమ్ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఎయిర్టెల్ అయినా, ఆధార్ అయినా, ఏదైనా ఎయిర్టెల్ అయినా, లేకపోతే జియో అయినా, వోడాఫోన్ అయినా ఏదైనా తీసుకున్నప్పుడు మీరు ఏంటంటే ఒక రోజుకి ఒకటి సిమ్ కార్డ్ మాత్రమే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి నన్ను ఇంకొక క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అదేంటంటే, మనం ఇంట్లో కూర్చొని మన ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవచ్చా అని. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్తో లింక్ చేయరాదు. ఎందుకంటే దానికి ఒకటి బయోమెట్రిక్ మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ మన దగ్గర ఇండ్లలో ఉండదు. ప్లస్ దానికి ఏంటంటే వాళ్ళకి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఇస్తున్నారు, ఎవరైతే నెట్వర్క్ ఆపరేటర్స్ ఉంటారో, లేకపోతే మీరు ఎక్కడైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళు కూడా చేస్తున్నారు. సో మరి దానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారా అంటే తీసుకుంటున్నారు, 10 రూపాయల నుంచి 20 రూపాయలు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నేను వెళ్తే నాకు ఫ్రీగా వేసి ఇచ్చారు, కాకపోతే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు కొంచెం అటు ఇటు కనిపించారనుకోండి, వాళ్ళకు అటు ఇటు కనిపించడం అంటే కొంచెం అమాయకుల్లాగా కనిపించారనుకోండి, సో మీకు 50 రూపాయలు 60 రూపాయలు కూడా తీసుకుంటారు, లేదు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విషయంతో నన్ను ఇంకొక క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. అదేంటంటే, నేను ఎక్కడో ఫారెన్లో ఉంటున్నాను, లేకపోతే నేను వేరే కంట్రీలో ఉంటున్నాను, ఇప్పుడు మరి నేను ఆధార్ కార్డ్ తోటి మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరే అంటే మీకు సంబంధించిన దాన్నే లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీ ఫ్యామిలీలో వేరే మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆధార్ కార్డ్ ఇచ్చేసి దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దానికి కావాల్సింది ఏంటి అంటే ఓటీపీ నెంబర్. సో ఆ ఓటీపీ నెంబర్ చెప్పేస్తే సరిపోద్ది. సో మీరు ఇండియాలో వేరే స్టేట్లో ఉంటే మీ మొబైల్కి ఆ ఓటీపీ వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి నా మొబైల్కి ఓటీపీ వచ్చిందని చెప్పేస్తే వాళ్ళు లింక్ చేసేస్తారు. కాకపోతే ఏంటంటే, ఆ సిమ్ కార్డ్ తీసిన తర్వాత సిమ్ కార్డు వెనకాల మనకు ఒక నెంబర్ రాసి ఉంటుంది, ఆ నెంబర్ చెప్పినా కూడా వాళ్ళు లింక్ చేస్తారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొక క్వశ్చన్ కూడా కామన్ అడుగుతున్నారు. అదేంటంటే, నా ఓటీపీ దేనికి వస్తుందో దానికి సంబంధించిన నెంబర్ అనేది నేను పోగొట్టుకున్నాను. అంటే నా ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ సిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా దగ్గర లేదు, మరి నాకు ఓటీపీ రాదు అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దానికోసం మీరు ఏం చేయాలి అంటే మీ సేవకి వెళ్ళండి, లేకపోతే చాలామంది ఈ మధ్య ఫోటో స్టూడియోలలో కూడా మనకి ఏంటంటే బయోమెట్రిక్ పెట్టేసుకొని ఇదిని చేంజ్ చేస్తున్నారు. దేన్ని అంటే, మన ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని చేంజ్ చేస్తున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళేసి ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకొని ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 డిసెంబర్ వరకు టైం ఇచ్చారు, మేబీ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు. సో ఇంకా చాలా రూమర్స్ ప్రకారం, అంటే చాలా న్యూసెస్ ప్రకారం ఏంటంటే, ఇంటికి వచ్చి మొబైల్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తమతోటి తీసుకెళ్తారు, అంటే మన ఆధార్ కార్డ్ని ఉండి మొబైల్ నెంబర్ని లింక్ చేస్తారని చెప్తున్నారు. లేకపోతే మనమే మొబైల్ నెంబర్ నుంచి, అంటే అందరు నెట్వర్క్ ఆపరేటర్స్ ఒక కోడ్ ఇస్తారు, ఏ నెట్వర్క్ ఆపరేటర్ సంబంధించిన వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు, ఆ కోడ్కి ఎస్ఎంఎస్ చేసేస్తే మన ఆధార్ నెంబర్ ఉండి మొబైల్ నెంబర్ చెప్తే లింక్ అవుతుందని చెప్తున్నారు. సో మరి చూడాలి అది ఎంతవరకు నిజం అనేది. ఇప్పుడు మాత్రం మీరు డైరెక్ట్ ఆన్లైన్లోకి వెళ్ళేసి ఆధార్ కార్డ్ మొబైల్ లింకింగ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అని చేసి లింక్ బటన్ ప్రెస్ చేస్తే లింక్ అవ్వదు. సో అటువంటి వీడియోస్ని చూడకండి, అటువంటి సైట్స్ని నమ్మకండి, అవన్నీ ఫేక్. మీరు ఎక్కడ పడితే అక్కడ మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ని ఇవ్వకండి. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పడానికి నేను మీకు మర్చిపోయాను, అదేంటంటే మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ని కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా థంబ్ ఇంప్రెషన్ అడిగితే థంబ్ ఇంప్రెషన్లు ఇవ్వడం లాంటివి ఎక్కడ చేయకండి. సో చాలామందికి ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ కాల్స్. సో ఆ ఫ్రాడ్ కాల్స్ ద్వారా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మీ మొబైల్కి ఆధార్ కార్డుకి లింక్ చేస్తున్నాం మేము, మీ మొబైల్కి వచ్చే ఓటీపీ మాకు చెప్పండి అని కాల్స్ చేస్తున్నారు. సో అటువంటి కాల్స్కి మీరు అస్సలు రెస్పాండ్ అవ్వకండి. అటువంటి స్కీమ్ అనేది, లేకపోతే అటువంటి ఆప్షన్ అనేది గవర్నమెంట్ ఇంకా తీసుకొని రాలేదు. తీసుకొని వస్తే మీకు చాలా న్యూస్ ఛానల్స్లలో వస్తాయి, యూట్యూబ్లలో చెప్తూ ఉంటాం మేము. సో ఏంటంటే, మీరు ఎవరికి పడితే వాళ్లకు మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి, మొబైల్ నెంబర్స్ కానివ్వండి, లేకపోతే మీ మొబైల్కి వచ్చే ఓటీపీస్ని కానివ్వండి, అస్సలు ఇవ్వకండి. అలా ఇచ్చారు అంటే మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం క్షణాల్లో ఖాళీ అయిపోద్ది. ఫ్రెండ్స్, డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని పనులకు ఆధార్ కార్డే. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి మనకి ఏంటంటే, ముందు రాబోయే రోజులలో ఏటీఎం మిషన్స్ వస్తాయట, దానిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ లేకపోతే థంబ్ ప్రెస్ చేసేస్తే
అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అలాంటి ఏటీఎం మిషన్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. సో ఏంటంటే మన థంబ్ ఇంప్రెషన్ ప్లస్ ఆధార్ నెంబర్ అనేది చాలా పర్సనల్ అయిపోయింది. సో అన్నిటికీ ఆధార్ కార్డుతో లింక్ ఉంది కాబట్టి మీ ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.